నమస్తే, ఈవీ6 ఇండియా టీవీకి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్న వ్యవసాయ కార్మిక సంఘం బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే, 3 వారాలుగా ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లింపు లేవని, పనిచేసినా కూడా కూలీలకు మస్టర్లు లేవని, పనిచేసే ప్రాంతంలో మంచినీటి సౌకర్యం, టెంట్ల సౌకర్యం, మెడికల్ కిట్ సౌకర్యంను అధికారులు మరిచారని, ఉపాధి కూలీలు ప్రతి కుటుంబానికి కరోనా భృతి 10,000 ఇవ్వాలని, ప్రతి కూలీకి రోజువారీగా 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకొండల వెంకన్న, సిపిఐ మండల కార్యదర్శి పాండురంగాచారి, మండల సహాయ కార్యదర్శి తండా సందీప్, పోలగాని శ్రీనివాస్, తేజ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈవీ6 రిపోర్టర్ జే గణేష్. ఇలా ఒకసారి ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంపీడీఓలు కానీ ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి తక్షణమే మరి యొక్క ఉపాధి కూలీలకు గ్లౌజులు అందజేయాలి, మాస్కులు అందజేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి చట్టంలో చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ అమలు చేసి ఉపాధి కూలీలను ఆదుకోవాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉపాధి కూలీలకు రోజువారీగా పని చేస్తే దానికి వచ్చేటువంటి అమౌంట్ అనే నిబంధన కాకుండా ఇవాళ వాళ్ళకు రోజువారీగా ప్రతి కూలీకి 500 రూపాయలు కూలియాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఇలా ఉపాధి కూలీలు పని చేసేటువంటి సందర్భంలో వాళ్ళకు మస్టర్ లేనటువంటి పరిస్థితి, మా ఒకళ్ళ కూలీ చేసినటువంటి కూలీకి యొక్క వారి యొక్క నేమును జనరేట్ చేయనటువంటి పరిస్థితి, పని చేస్తే 4 వారాలుగా మరి డబ్బులు చెల్లింపులు లేనటువంటి పరిస్థితి ఈ మారుకోట మండలం లోపల కొనసాగుతూ ఉన్నది. మరి అధికారులు ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదేమైనా ఈ కరోనా సందర్భంగా ఉపాధి మరి పనులు ఏదైతే ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పినటువంటి నిబంధన మేరకు ఏ ప్రతి వారం డబ్బులు మరి ఉపాధి కూలీలకు చెల్లించే విధంగా తక్షణ చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మహబూబాబాద్ మండలం ముడుపుగల్లు గ్రామంలోపట ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పని చేసేటువంటి కూలీల వద్దకు వచ్చి ఒక పని ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ అనేక సమస్యలు ఇక్కడ పొంచి ఉన్నాయి. ప్రధానంగా మరి కొట్లాడి పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని మరి ఇలా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూనే ఇలా కూలీలను ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నాయి. ఇలా ఉపాధి హామీ చట్టంలో ఆనాడు చేసినటువంటి చట్టంలో ఇలా పని ప్రాంతంలో పనిచేసేటువంటి ఉపాధి కూలీలకు ఇలా మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆ చట్టంలో పొందుపరిచి ఉన్నది. ఇవాళ వాళ్ళు సేద తీర్చుకునేటువంటి క్రమం లోపల టెంట్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆ చట్టంలో పొందుపరిచి ఉన్నది. ఇలా చిన్న పిల్లల తల్లులు మరి ఉపాధి పనులకు వచ్చినటువంటి సందర్భంలో చిన్నపిల్లలకు ఆడిపోయడానికి ఆయాలను కూడా ఇక్కడ మరి అలర్ట్ చేయడానికి ఆ చట్టంలో పొందుపరిచి ఉన్నది. ముఖ్యంగా ఉపాధి పని చేసేటువంటి క్రమంలో ఇలా పాము తేలు లేకుండా సొమ్మసిల్లి పడేటువంటి సందర్భంలో ఎండ వేడికి తట్టుకోలేక ఇలా ఉపాధి కార్మికులు మరి ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఒకట ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ పని ప్రాంతంలో మరి ఏర్పడాలని చెప్పేసి ఆ చట్టంలో పొందుపరిచి ఉన్నది. కానీ ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా ఇలా ఇక్కడ అమలు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇలా మేము తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉపాధి కూలీలు ఇక్కడ పనిచేసేటువంటి క్రమం లోపల వాళ్ళకి మంచినీటి సౌకర్యం, ఇలా టెంట్ల సౌకర్యం, ఆయాల సౌకర్యం, మెడికల్ కిట్ సౌకర్యం ఇక్కడ తక్షణమే కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇలా ఉపాధి కూలీలు పనిచేసేటువంటి ప్రాంతం లోపల టెక్నికల్ అసిస్టెంట్ లేడు, ఇలా పంచాయతీ సెక్రటరీ లేరు, ఇలా వీళ్ళను మరి పట్టించుకునేటువంటి పరిస్థితి ఆఫీసర్ లేరు. ముఖ్యంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసరు ఆయనకు పూర్తి స్థాయి లోపల ఆయన పరిధిలో లేనటువంటి అంశాలు, అతనికి తెలియనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి పంచాయతీ సెక్రటరీ లేదా టెక్నికల్ అసిస్టెంటు లేదా ఉన్నతాధికారులు ఈ యొక్క ఉపాధి కూలీల సమస్యలను పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఈ యొక్క కూలీల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఎండాకాల సమయం లోపల ఇలా వాళ్ళు తొవ్వేటువంటి పని చేసేటువంటి పని ప్రాంతం లోపల మరి తొవ్వనటువంటి పరిస్థితి, వాళ్ళ పనిముట్లు లేవు, గడపారలు లేవు, పారలు లేవు. ఇలా ప్రపంచం అంతా 206 దేశాల లోపల కరోనా విజృంభణతోటి లక్షలాది మంది ఇలా చనిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి మాస్కులు ధరించాలి, దూరం డిస్టెన్స్ పాటించాలి, మీ యొక్క ఆరోగ్యాలను మీ యొక్క బతుకులను మీరే కాపాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఒక పక్క చెబుతూనే ఇలా మరి ఉపాధి కూలీలు పనిచేసేటువంటి ప్రాంతం లోపల ఉపాధి కూలీలకు మరి గ్లౌజులు లేవు, ఇలా పనిముట్లు లేవు, వాళ్ళకు మాస్కులు లేవు, వాళ్ళకు
భద్రతకు సంబంధించినటువంటి ఏ ఒక్క మరి తక్షణ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా ఒక్కసారి ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంపీడీఓలు కానీ ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి తక్షణమే మరి యొక్క ఉపాధి కూలీలకు గ్లౌజులు అందజేయాలి, మాస్కులు అందజేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి చట్టంలో చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ అమలు చేసి ఉపాధి కూలీలను ఆదుకోవాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉపాధి కూలీలకు రోజువారీగా పని చేస్తే దానికి వచ్చేటువంటి అమౌంట్ అనే నిబంధన కాకుండా ఇవాళ వాళ్ళకు రోజువారీగా ప్రతి కూలీకి 500 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇలా ఉపాధి కూలీలు పని చేసేటువంటి సందర్భంలో వాళ్ళకు మస్టర్ లేనటువంటి పరిస్థితి, మా ఒకళ్ళ కూలీ చేసినటువంటి కూలీకి ఒక వారి యొక్క నేమును జనరేట్ చేయనటువంటి పరిస్థితి, పని చేస్తే 4 వారాలుగా మరి డబ్బులు చెల్లింపులు లేనటువంటి పరిస్థితి ఈ మానకోట మండలం లోపల కొనసాగుతూ ఉన్నది. మరి అధికారులు ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదేమైనా ఈ కరోనా సందర్భంగా ఉపాధి మరి పనులు ఏదైతే ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పినటువంటి నిబంధన మేరకు ఏ ప్రతి వారం డబ్బులు మరి ఉపాధి కూలీలకు చెల్లించే విధంగా తక్షణ చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.